Hi friends, welcome to TechnoSubscriber 467. This is date 23rd May 2020. Friends, this is Xiaomi recently launched in India MI TV Box 4K unboxing. This is features and set up TV ki ala connect cheskovali andulo KMM features available ga unnayi ivanni details oka full length demonstration meeku oka video roopamlo teesukochanu ikkada cards lo alage kinda description lo untundi oksaari check cheyandi alage aa video ni koncham like cheyandi mee friends ki kuda share cheyandi ikka ee roju kuda manaki chaala chaala interesting news unnayi news loki veltanikante mundu chinna request video chivara varaku chudandi like cheyandi mee friends ki share cheyandi edaithe manam likes target anukunnamo 3000 likes adi reach ayalaga chudandi ikka ee roju manam news antanadi chuseddam. First is Oppo nunchi Oppo ee month chivarlo gaani ledante next month first week lo gaani Oppo Find X2 Pro ni mana India lo launch cheyabotundani inta mundu kuda manaku oka news anedi ochindi aithe ee phone launch avadanikante munde manaki Amazon lo product page teeskocharu alaga manaki price kuda leak ayipoyindi malli ventane aa page ni kuda villu remove chestunnattu telustundi dini price villu 69990 రూపాయలు అంటే 70000 రూపాయల బడ్జెట్ లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు తెలుస్తుంది 12GB ప్లస్ 256GB వేరియంట్ ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అన్నమాట Oppo నుంచి రాబోతున్న ఫ్లాగ్షిప్ మొబైల్ 5G మొబైల్ కూడా దీంట్లో మనకి 6.7 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది Qualcomm Snapdragon 865 5G ప్రాసెసర్ ఉంటుంది 12GB RAM ఉంటుంది అలాగే 256GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది 4200mAh బ్యాటరీ ఉంటుంది 65W సపోర్ట్ చేసే చార్జర్ బాక్స్ లో ఇస్తారు బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి 48 MP మెయిన్ కెమెరా 12 MP అల్ట్రా వైడ్ అలాగే 13 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి 32 MP సెల్ఫీ కెమెరా వరకు ఉంటుంది సో దీని ప్రైస్ మాత్రం వీళ్ళు 70000 రూపాయల బడ్జెట్ లో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇది ఈ మంత్ చివరిలో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు అమెజాన్ లో దీని వీళ్ళు ప్రొడక్ట్ పేజ్ కూడా తీసుకొచ్చారు మళ్ళీ వీళ్ళు రిమూవ్ కూడా చేశారు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus నిన్న ఒక PUBG టోర్నమెంట్ని అనౌన్స్ చేసింది దీని పేరు OnePlus PUBG డామినేట్ టోర్నమెంట్ అనమాట డామిన్ ప్లస్ 8 అనమాట వీళ్ళు వెరైటీగా రాశారు నేమ్ని. సో ఈ టోర్నమెంట్లో ఉన్న మేజర్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మన ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న కొంతమంది కీ ప్లేయర్స్ ఉంటారో చాహల్ కానీ KL రాహుల్ కానీ అలాగే మనకి శ్రేయస్ అయ్యర్ కానీ ఇలాంటి కొంతమంది ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న ప్లేయర్స్ని అలాగే మన ఇండియాలో PUBG ప్రో ప్లేయర్స్ ఉంటారు కదా సో వాళ్ళతో కలిపి మీరు ఆడే అవకాశాన్ని వీళ్ళు ఈ డామినేట్ PUBG టోర్నమెంట్ రూపంలో తీసుకొస్తున్నారు. సో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే దీంట్లో ఈ గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా జూన్ 2వ తారీఖు నుంచి సో దాంట్లో MVP తెచ్చుకుంటారు అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు తెచ్చుకుంటారు ఆ గేమ్లో వాళ్ళకి OnePlus 8 Pro వీళ్ళు గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. చాలా వరకు రూల్స్ ఉన్నాయి ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ మనకి మార్చ్లో అనుకుంటా కదా వీళ్ళు బెంగళూరులో ఫుడ్ డెలివరీ సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే మనకి లాక్డౌన్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి కొంచెం లాక్డౌన్లో సడలింపులు తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఈ ఫుడ్ డెలివరీని స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఓన్లీ బెంగళూరులో మాత్రమే ఈ ఫుడ్ డెలివరీని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి ఓన్లీ ఏవైతే టాప్ ఎండ్ రెస్టారెంట్ ఉంటాయి కదా దాంట్లో మాత్రమే వీళ్ళు ఫుడ్ని తీసుకుంటామని వీళ్ళు చెప్తున్నారు. సో ప్రజలకైతే వీళ్ళు బెంగళూరులో స్టార్ట్ చేశారు త్వరలోనే మనకి మన ఇండియాలోని కొన్ని పాపులర్ సిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ మనకి చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఇలాంటి సిటీస్లో కూడా వీళ్ళు ఈ సర్వీస్ని స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెల్లమెల్లగా అన్ని సిటీస్కి కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు జొమాటోని అలాగే స్విగ్గీని టార్గెట్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి Realme నుంచి Realme ఈరోజు 2 టీజర్లు తీసుకొచ్చింది. ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందే అనౌన్స్ చేసిన Realme TV అలాగే Realme వాచ్కి సంబంధించిన టీజర్లు మళ్ళీ వీళ్ళు ట్విట్టర్లో షేర్ చేశారు. సో ఈ టీవీలోనే మనకి ఈ మంత్ 25వ తారీఖున లాంచ్ కాబోతుంది అలాగే వాచ్ కూడా అదే రోజున లాంచ్ కాబోతుంది. దాంతోపాటు మనకి Realme బడ్స్ నియోని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇంకా కొన్ని ప్రోడక్ట్లు కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే ఇదే రోజున అంటే 25వ తారీఖున వీళ్ళు గ్లోబల్గా అలాగే యూరోప్లో కూడా వీళ్ళు Realme X3 సూపర్ జూమ్ అని ఒక ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. Qualcomm Snapdragon 855 Plus ప్రాసెసర్తో రాబోతుందని ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం కదా సో నిన్న వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ ఫోన్ మనకి Qualcomm Snapdragon 855 Plus ప్రాసెసర్తోనే రాబోతుంది. ఇది మనకి స్కోర్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కోసం ఇయర్లీ 5,17,000 వరకు చేసినట్టు నిన్న వీళ్ళు అఫీషియల్గానే రివీల్ చేశారు. సో దీంట్లో మనకి 120Hz IPS LCD డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. SD కార్డ్ సపోర్ట్ ఉండదు అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా దీంట్లో ఉండదన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఈ ఫోన్ తీసుకురాబోతున్నారు. చూద్దాం మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది మనకి మేజర్ పాయింట్ అన్నట్టు. నెక్స్ట్ మనకి Redmi నుంచి Xiaomi సబ్రాండ్ Redmi అతి త్వరలోనే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా Redmi 9 లాంచ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఇంతకు ముందు కూడా ఒకసారి తీసుకున్నారు. మళ్ళీ ఈరోజు NTBC సర్టిఫికేషన్ కూడా వీళ్ళు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో అతి త్వరలోనే మనకి ఈ సర్టిఫికేషన్ వచ్చిందంటే అతి త్వరలోనే మన ఇండియాలో ఇది లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందున్న డిజైన్ ఏదైతే మనకి Redmi Note 9 Pro డిజైన్ ఉంటుందో అలాంటి డిజైన్తోనే ఇది రాబోతుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు అయితే ఉంటాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు దీంట్లో. సో బ్యాటరీ కూడా దీంట్లో ఎక్కువగానే ఉంటుందని ఇంతకుముందు కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. చూద్దాం మరి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఇది ఎంత ప్రైస్లో లాంచ్ అవుతుంది అనేది మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి జూమ్ కార్ నుంచి, ఈ జూమ్ కార్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక రెంటల్ సర్వీస్, కార్ రెంటల్ సర్వీస్ కదా, సెల్ఫ్గా మనం తీసుకోవచ్చు, మనమే కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ జూమ్ కార్కి సంబంధించిన దాదాపు 3.5 మిలియన్ పీపుల్కి సంబంధించిన డేటా అనేది నిన్న హ్యాక్ అయిపోయింది. 3.5 మిలియన్ అంటే దగ్గర 35 లక్షల యూజర్స్ ఎవరైతే మనం దాంట్లో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించిన డేటా లీక్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈమెయిల్స్, అలాగే పాస్వర్డ్స్, అలాగే మనకి ఫోన్ నెంబర్స్, అడ్రస్లు ఇవన్నీ కూడా లీక్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇది మనకి డార్క్ వెబ్లో వీళ్ళు లీక్ చేశారు. అలాగే అక్కడ వీళ్ళు ఫ్రీగానే ఈ అకౌంట్స్ వీళ్ళు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇంతకుముందు కూడా చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. మనకి జూమ్ యాప్ ఉంది కదా మనకి వీడియో కాన్ఫరెన్స్, సో దానికి సంబంధించిన డేటా కూడా లీక్ అయిపోయింది. ఇప్పుడు జూమ్ కార్ కూడా వీళ్ళు హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ అతి త్వరలోనే గ్లోబల్గా MI Band 5 లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ MI Band 5కి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అలాగే కొన్ని ఇమేజెస్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. అంటే దాంట్లో ఉన్న ఇంటర్ఫేస్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మాత్రమే మనకి ఈరోజు ఆన్లైన్లో కనిపించింది, కానీ డిజైన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. ఇంతకుముందు ఒకసారి మనకు ఒక ఇమేజ్ లీక్ అయిపోయింది, అది మాత్రం ఫేక్ అని ఆల్రెడీ క్లారిటీ కూడా వచ్చింది, కానీ ఆ డిజైన్లో మాత్రం ఉండకపోవచ్చు. ఇక ఈరోజు ఇంటర్ఫేస్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అలాగే దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటనేది తెలుస్తుంది. ఈసారి మాత్రం MI Band 5లో మనకి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలెక్సా సపోర్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది గ్లోబల్ వేరియంట్లో. చైనాలో మాత్రం అలెక్సాతో పాటుగా వీళ్ళకి సంబంధించి ఏదైతే వాయిస్ అసిస్టెంట్ ఉందో షామీకి సంబంధించింది అది కూడా వర్క్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ ఉంటుంది, అలాగే అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. NFC ఫీచర్ కూడా దీంట్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో దీని బడ్జెట్ కూడా అరౌండ్ మనకి 2,000-2,500 రూపాయల బడ్జెట్లో వీళ్ళు చైనాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే షామీ ఈరోజు ఒక బండిల్ ఆఫర్ని అనౌన్స్ చేస్తుంది. ఈ బండిల్ ఆఫర్లో మనకి 2 ప్రోడక్ట్లు ఉంటాయి. ఒకటి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, ఇది మనకి 1,500 రూపాయలు ఉంటుంది. రెండోది MI Band 3, ఇది మనకి 1,400 రూపాయలు ఉంటుంది. రెండు కలిపితే మనకి 2,900, కాకపోతే వీళ్ళు 2,500కి 2,400కే వీళ్ళు ఈ ఆఫర్ని ఈరోజు MI స్టోర్లో తీసుకొచ్చారు. అంటే మనకి MI.comలో వీళ్ళు తీసుకొచ్చారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ 2 ప్రోడక్ట్లు కలిపి మీరు తీసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి, ఇది మీకు MI అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ ఈ మంత్ 29వ తారీఖున మన ఇండియాలో ఇన్ఫినిక్స్ Hot 9 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఇంతమంది మనకి సిరీస్లో అంటే ఒకటి లాంచ్ చేసేవాళ్ళు Hot 8 అలా, కాకపోతే ఈసారి మాత్రం సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అంటే ఖచ్చితంగా 2 ఫోన్లు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. ఇన్ఫినిక్స్ Hot 8 అలాగే ఇన్ఫినిక్స్ Hot 8 Pro పేరుతో మనకి 2 ఫోన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డిజైన్ మాత్రం రెండింటిలో సేమ్గానే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఇవన్నీ సేమ్గానే ఉంటాయి, కాకపోతే ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మాత్రం కొంచెం చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని తెలుస్తుంది. అంటే నాన్ ప్రోలో మనకి మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ రాబోతున్నట్టు ఇంతకుముందు ఒక లీక్ అనేది బయటకు వచ్చింది. అలాగే హాట్ ప్రోలో మాత్రం మనకి Hot 9 Proలో మేబీ P35 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు యూజ్ చేయట్లేదు. అట్లీస్ట్ వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు యూజ్ చేసినా కానీ వీళ్ళు తీసుకొచ్చే బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ ఫోన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందు Hot 8 కూడా బాగా హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది మన ఇండియాలో. సో ఈసారి చూద్దాం మరి వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారు అనేది క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి iQOO నుంచి, iQOO రీసెంట్గానే చైనాలో iQOO Z1 అని లాంచ్ చేస్తుంది కదా, ఇక అతి త్వరలో వీళ్ళు మిడ్ రేంజ్లో ఇంకొక సిరీస్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మనకి ఇప్పుడు రెగ్యులర్ iQOO సిరీస్లో ఏమో మనకి ఫ్లాగ్షిప్స్ లాగా ఉంటాయి, Z1 సిరీస్ మనకి అబౌవ్ మిడ్ రేంజ్లో ఉంటాయి. ఇక వీళ్ళు కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నారు U సిరీస్. 2 ఫోన్లు వీళ్ళు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. iQOO U1 అలాగే iQOO U9 పేరుతో 2 ఫోన్లు వీళ్ళు అతి త్వరలోనే చైనాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మనకి ఇది మిడ్ రేంజ్ ఫోన్స్ లాగా వీళ్ళు ట్రీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీటి గురించి ఇంతవరకు ఎలాంటి టెక్నికల్ డీటెయిల్స్ అయితే లేవు, కానీ జస్ట్ వీళ్ళు పేర్లు మాత్రం రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు ఇంతకుముందు ఒక చిప్ సెట్ కూడా రిజిస్టర్ చేశారు, ఓన్లీ గేమింగ్ ఫోన్స్ కోసం వీళ్ళు తీసుకురాబోయే చిప్ సెట్ అనమాట. చూద్దాం మరి ఈ U సిరీస్ ఎలా ఉంటుంది, అలాగే వీటి ఫీచర్స్ ఏంటనేది మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి నోకియా నుంచి, నోకియా ఈరోజు కొన్ని మొబైల్స్కి అంటే వాళ్ళు మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా లాంచ్ చేసిన కొన్ని మొబైల్స్కి ఏదైతే డిఫాల్ట్ Google డైలర్ యాప్ ఉంటుందో, సో దీంట్లో వీళ్ళు కాల్ రికార్డింగ్ ఫీచరు అవైలబుల్గా ఉన్నట్టు ఈరోజు అనౌన్స్ చేశారు. చాలా మొబైల్స్కి అనౌన్స్ చేశారు. Nokia 2.2, Nokia 2.3, అలాగే Nokia 3.1 plus, 3.2, 4.2, 6.1, 6.1 plus, 7 plus, అలాగే Nokia 8, Nokia 8 Pureview, Nokia 9 ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఈ ఫోన్స్ అన్నిటికి కూడా ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ అవైలబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎవరైతే నోకియా మొబైల్స్ వాడుతున్నారో ఒకసారి మీ గూగుల్ డైలర్ యాప్ని అప్డేట్ చేసుకొని మీకు ఇప్పుడు కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ నుంచి మనకి హువామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ హువామీ జూన్ 3వ తారీఖున మన ఇండియాలో హువామీ అమేజ్ ఫిట్ బిప్ ఎస్ని లాంచ్ చేయబోతుంది. సో దీని బడ్జెట్ ₹5000 బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక ఫుల్ లెంత్ స్మార్ట్ వాచ్, కాకపోతే కాలింగ్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉండదు. ఈ బిప్ సిరీస్ మనకి బాగానే క్లిక్ అయింది, మన ఇండియాలో బాగానే వీళ్ళు తీసుకొస్తున్నారు. అమేజ్ ఫిట్లో కూడా వాచ్లు బాగానే పాపులర్. సో ఈ బిప్ ఎస్ ప్రైస్ మనకి అరౌండ్ ₹5000 బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీకు ఒక మంచి మీడియా ప్లేయర్ గురించి చెప్తాను. అంటే వీడియో ప్లేయర్ అలాగే ఆడియో ప్లేయర్ అన్ని కలిపి ఉంటుంది. టోటల్ మీడియా ప్లేయర్ ప్రో, దీని ప్రైస్ ₹200. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.